ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మిడ్మానేరు ముంపు గ్రామాల పెండింగ్ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం రోజున వేములవాడ మండలంలోని చింతల్టానా ఆరేపల్లి గ్రామంలో జరిగిన కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం గ్రామానికి ఇచ్చేసిన ఆయనకు గ్రామస్తులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తాను ముంపు గ్రామాల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశానని, ప్రస్తుతం అధికారం ఉన్నందున వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తానని, అదేవిధంగా యువతకు ఉపాధి కల్పన కోసం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తన గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నాకంటే ముందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్న నావల సత్యనారాయణ గారు కూడా ఈ విధంగా ముంపు గ్రామాల కోసం శ్రీధర్ బాబు గారు మన ప్రాంతానికి వచ్చి, పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా మన ప్రాంతంలో అనేక ఆందోళనలు పాల్గొన్నాడు. బట్టి విక్రమార్క గారు కూడా కొడుము నుంచి అనుకుంటా రోజు మనం తీసుకున్న చిన్న ఈ విధంగా ఎవరైతే మన ముంపు గ్రామాలలో గలం గెలిపిన నాయకులందరూ కూడా ఈరోజు ప్రభుత్వంలో పదవులు ఉంటారని దావోస్ వెళ్తున్నా, చిన్నది మాట్లాడుతున్నప్పుడు అన్న మనం మీకైతే ఈరోజు అనుకోకుండా ముంపు గ్రామాలకు వెళ్తున్నా, మీరు ఫోన్ చేశారు ముంపు గ్రామాల విషయం మీకు చెప్పాలంటే తప్పనిసరిగా శ్రీనివాస్ గారు మీరు తప్పనిసరిగా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఫీజిబిలిటీ ఏది పరిశ్రమ ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించి ఒకటి రెండు పరిశ్రమలు అనుకోండి. తప్పనిసరిగా నేను దావోస్కి వచ్చిన తర్వాత నాతోటి ఒక సమావేశం, దానికి సంబంధించి మళ్ళీ ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి కంటిన్యూతో మాట్లాడదు, కూర్చొని పెడతాం చెప్పి అన్నారు కాబట్టి నాకు నమ్మకం కలుగుతూ ఉంది. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఈరోజు వడ్డించేవాడు మనవాడేది ఇక్కడ ఉన్న విస్తరిలో అన్నట్టుగా మన గురించి మాట్లాడే లేకపోవడం వల్ల ఇబ్బంది అయిందేమని నేను అనుకుంటున్నా. ఇంకా నేను ఇక్కడ ఎవరు మాట్లాడినా వాళ్ళు అందరూ సానుభూతిగా చూపిస్తుండ్రు, తప్పనిసరిగా చేయవలసిందని చెప్పి అంటున్నారు కాబట్టి నాకు నమ్మకం కలుగుతూ ఉంది. నేను మీ బిడ్డగా ఇచ్చిన మాట ప్రకారం తప్పనిసరిగా మీకోసం నిలబడి